హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెక్నికల్ సాయి ఛానల్. ఇవాళ మనం గూగుల్ అసిస్టెంట్ గురించి మాట్లాడబోతున్నాం. ఒక 15 ట్రిక్స్ అయితే దాంట్లో చూద్దాం, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది. దీంట్లో మొత్తం వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు, మీకు అన్నీ తెలుస్తాయి అన్నట్టు. 15 ట్రిక్స్, ఇవి మీకు చాలా యూస్ఫుల్ అయితే డైలీ లైఫ్లో, అందుకే ఇవాళ మీకు చెప్తున్నాను. మీరు యూట్యూబ్లో చాలానే ట్రిక్స్ చూసే ఉంటారు, ఒక 5-10 అట్లా చూసే ఉంటారు. మీకు ఆల్రెడీ ఒక 5-10 తెలిసే ఉంటాయి. ఇవన్నీ 15 చెప్తున్నాను, తెలవని వాళ్ళకైతే ఇది ప్లస్ పాయింట్ కాబట్టి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మనకి గూగుల్ అసిస్టెంట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది చాలామందికి తెలియదు, అందుకే మీకు ఈ గూగుల్ అసిస్టెంట్ కూడా ఇలా ఆన్ చేసుకున్నాడు అనేది చెప్తా అన్నట్టు. మనం హే గూగుల్ అంటే ఓపెన్ అయ్యేటట్టు అది ఎలా చేసుకోవాలనేది మీకు ఫస్ట్ అయితే గూగుల్లో పోయి సెటింగ్స్ ఓపెన్ చేయాలన్నట్టు. గూగుల్ నార్మల్ గూగుల్ యాప్ ఉంటుంది కదండి, దాంట్లోకి వెళ్ళి సెటింగ్స్ ఓపెన్ చేసి సెటింగ్స్లో పోయి అక్కడ వాయిస్ అని ఉంటుందండి, వాయిస్ క్లిక్ చేశారనుకో మీకు ఇది హే గూగుల్ ఉన్న ఓకే గూగుల్ అని ఒకటి మీరు చెప్పాలన్నట్టు 3 టైమ్స్. తర్వాత యాక్టివేట్ అయిపోతుంది, యాక్టివేట్ అయిపోయాక ఇక మీరు ట్రై చేసుకుంటూ వస్తుంది, హే గూగుల్ అన్న ఓకే గూగుల్ అన్న మీకు ఆన్ అయిపోతుంది అన్నట్టు. దీంతో చాలా చేసుకోవచ్చు, మీరైతే కాల్స్ చేసుకోవచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మనకి ఫస్ట్ నార్మల్గా కాల్ చేయాలి, ఎవరికైనా కాల్ చేయాలనుకున్నారనుకో, మీ డాడీకైనా ఎవరికైనా మీ మమ్మీకైనా హే గూగుల్ కాల్ డాడ్ అంటే కాల్ వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇంకా దీని మీకు సెకండ్ అయితే మెసేజ్ చేయడానికి, మెసేజ్ మీకు ఇట్లా హే గూగుల్ అని చెప్పి మీకు ఎవరికి మెసేజ్ చేయాలో అనేది సెండ్ అయ్యే టెక్స్ట్ మెసేజ్ అని చెప్పారనుకో, అది ఎవరికి సెండ్ చేయాలనేది అడుగుతుంది. తర్వాత మళ్ళీ ఏం టెక్స్ట్ చేయాలనేది కూడా అడుగుతుంది, మీకు వాయిస్తో చెప్తే చాలు ఆటోమేటిక్గా టెక్స్ట్ చేసి పంపిస్తుంది అన్న. థర్డ్ వచ్చేసి మనకి ఓపెన్ చేయడానికి, ఏమైనా యాప్స్ ఓపెన్ చేయడానికి అయితే మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏమైనా గ్యాలరీ అయినా లేకపోతే ప్లేస్టోర్ అయినా లేకపోతే గేమ్స్ అయినా ఏదైనా మీకు ఓపెన్ చేయాలనుకుంటే సెట్టింగ్స్ అయినా కూడా దీంతో ఓపెన్ చేసుకోవచ్చు. హే గూగుల్ ఓపెన్ ప్లేస్టోర్, ఓపెనింగ్ ప్లేస్టోర్, చూసారు కదండి ఎలా ఓపెన్ అయిపోయిందో. ఇలా అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఏదంటే అది. హే గూగుల్ ఓపెన్ గ్యాలరీ, హియర్ ఇస్ ఓపెన్, చూసారు కదా. ఇవన్నీ మీరు అయితే సెర్చ్ చేసుకోవచ్చు దీంతో, ఇది చాలా మనకు తెలిసే ఉంటుంది. ఇంకా మనకి ఫోర్త్ వచ్చేసి మీకు డిస్టెన్స్ తెలుసుకోవాలంటే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఎంత డిస్టెన్స్ ఉన్నది తెలుసుకోవడానికి మీరు దీంట్లో డిస్టెన్స్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చూడాలనుకుంటారే మీకు డిస్టెన్స్ అది చెప్తుంది అన్నట్టు, గూగుల్ మ్యాప్స్ తోటి యూజ్ చేసి మనకి ఎంత డిస్టెన్స్ ఉన్నదని దాంతో అడిగితే చాలు చెప్పేస్తుంది అన్నట్టు. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి ప్లే మ్యూజిక్స్ ప్లే చేయాలంటే, ఇది మన ఫైల్లో ఉన్న మ్యూజిక్ ప్లే అవుతుంది, ఆన్లైన్లో మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది అన్నట్టు. మనం జస్ట్ ఏం లేదు హే గూగుల్ అని ప్లే మ్యూజిక్ అని చెప్తే ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. సిక్స్త్ వన్ వచ్చేసి మనకి మీ స్మార్ట్ డివైజెస్ ఉంటాయి కదండి, స్మార్ట్ బల్బ్, స్మార్ట్ ప్లగ్ అనేది, అవి మీరు దీంతో గూగుల్ అసిస్టెంట్తో కనెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. గూగుల్ హోమ్తో చేసుకోవచ్చు అన్నట్టు, గూగుల్ హోమ్ అనే ఒక యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకొని మీరు గూగుల్ అసిస్టెంట్ చేసుకున్నారనుకో అది లింక్ అయిపోయి మీకు ఆ విప్రో బల్బ్ అయినా ఏ బల్బ్ అయినా మీరు స్మార్ట్ బల్బ్స్ మీరు వాయిస్ కమెంట్తో చెప్పచ్చు అన్నట్టు. ఇది జస్ట్ మీరు ఏం చేయాలి, ఓన్లీ హే గూగుల్ టర్న్ ఆన్ ది లైట్ అన్నారనుకో లైట్ ఆన్ అయిపోద్ది, హే గూగుల్ టర్న్ ఆన్ ది ప్లగ్ అన్నారనుకో మీకు ప్లగ్కి ఏం పెట్టుకున్నా అది ఆన్ అయిపోతుంది అన్నట్టు. అలా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి దీంట్లో. ఇంకా మీకు ఇవి కాకుండానే స్మార్ట్ డివైజెస్ అయితే చాలా దొరుకుతాయి, అవి కూడా మీకు కంట్రోల్ చేసుకోవచ్చు దీంతో. మనకి నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి మీరు ఒకవేళ మీ ఫొటోస్లల్లో ఎవరైనా మీ పెట్స్ అయినా డాగ్స్ అయినా క్యాట్స్ అయినా వెతకాలంటే చాలా కష్టమైపోతుంది, ఇది బెటర్ ఫీచర్ అన్నట్టు. సర్చ్ డాగ్ ఇన్ మై ఫొటోస్ అన్నారనుకో, మీరు మీ ఫొటోస్లల్లో డాగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఫొటోస్ మాత్రమే చూపెడుతుంది అన్నట్టు. మీ ఫొటోస్ గూగుల్ ఫొటోస్ యాప్ ఉంటుంది కదండి, దాంట్లో డాగ్స్ ఎక్కడ ఉన్నాయో మీకు ఒకవేళ క్యాట్స్ అయినా హార్ట్స్ అయినా ఏమైనా సర్చ్ చేయాలనుకుంటే ఇట్లా మీరు చెప్తే అది రికగ్నైజ్ చేసి ఓపెన్ అవుతుంది అన్నట్టు. అలా అయితే చాలా బెటర్ ఫీచర్ ఉంది, మీకు అన్ని ఫొటోస్ వెతకకుండా ఒకటేసారి మీకు ఆ ఫోటో దొరికేటట్టు అలా అయితే మీరు చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ వన్ వచ్చేసి మనకి
రిమెంబర్ అన్నట్టు, ఇవి మీరు మీరు ఏమైనా చెప్పారనుకో రిమెంబర్ చేసుకుంటుంది అన్నట్టు. ఇప్పుడు హే గూగుల్ రిమెంబర్ దాట్ మై కీస్ ఇన్ మై పాకెట్ అంటే, పాకెట్ అంటే పాకెట్ కాదు కానీ ఒక బ్యాగులు ఉన్నది అనుకోండి, రిమెంబర్ దాట్ మై కీస్ ఇన్ మై పాకెట్ అన్నారు అనుకోండి, ఇది మీకు ఎప్పటివరకైనా ఉంచుకుంటుంది అన్నట్టు, రిమెంబర్ చేసుకుని ఉంటుంది అన్నట్టు. దానికి గుర్తుపెట్టుకోమని మనం చెప్పినట్టు అది రిమెంబర్ చేసుకుని ఉంటుంది. మనకి ఎప్పుడైనా కావాల్సి వచ్చింది అనుకో, మనం కీ ఎక్కడ ఉన్నదని అడిగినాం అనుకో, హే గూగుల్ వేర్ ఇస్ మై కీ అన్నారు అనుకో, మీరు చెప్తుంది అన్నట్టు దాంట్లో మీ బ్యాగులు ఉన్నదని చెప్తుంది అన్నట్టు. 9th వన్ వచ్చేసి మనకి మీరు వెదర్ని అయితే తెలుసుకోవచ్చు దీంతో. హే గూగుల్ అని చెప్పి మనం వాట్ ఈస్ ద వెదర్ అంటే చాలు, వెదర్ కూడా చెప్తుంది, ఇప్పుడు లైట్నింగ్ వస్తుందా లేకపోతే వర్షం పడుతుందా ఇంకా రేపటిది కూడా చెప్తుంది అన్నట్టు. అది చాలామందికి తెలిసిందే వెదర్ కంట్రోల్ ఎలా అంటే చూసుకొని ఉండేదా అన్నది. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి 10th వన్ వచ్చేసి ట్రాఫిక్ అన్నట్టు. ఈ ట్రాఫిక్ మీకు ఏ ఏరియాలో ఎలా ట్రాఫిక్ ఉన్నది అనేది కూడా చెప్తుంది. ఇప్పుడు హే గూగుల్ అని మీరు హైదరాబాద్లో ఈ సిటీలో కూకట్పల్లిలో ఎలా ఉంది ట్రాఫిక్ అని అడిగారనుకో చెప్తుంది అన్నట్టు, మీకు హెవీగా ఉందా నార్మల్గా ఉందా అలా మీకు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి శాటిలైట్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు. దాంట్లో మనకి నెక్స్ట్ వచ్చేసి వాట్సప్. మీరు వాట్సాప్ ఎవరైనా చేయాలంటే ఊకే టచ్ చేయాలి, అది చేయాలి. దీంట్లో అయితే అట్లా కాదు, మీరు ఎవరికైనా వాట్సాప్ చేయాలంటే హే గూగుల్ సెండ్ వాట్సాప్ మెసేజ్ అని అన్నారనుకో, వాళ్ళకి అంటే మీరు ఏ కాంటాక్ట్ సెండ్ చేయాలనేది అడుగుతుంది అన్నట్టు. ఈ కాంటాక్ట్ అని చెప్పారనుకో ఆ కాంటాక్ట్ టెక్స్ట్ మెసేజ్ అడుగుతుంది, సేమ్ మన నార్మల్ మెసేజ్ లాగానే మనం ఏ చెప్తే అది నోటెడ్ చేసుకుని దానికి సెండ్ అయిపోతుంది అన్నట్టు. ఇదైతే బెటర్ ఫీచర్ మీకు ఊకే ఒకవేళ చేతులు తడిగా ఉన్నాయి లేకపోతే ఏదైనా మీరు పనిచేస్తున్నప్పుడు ఇలా మెసేజ్ వస్తే రిప్లై చేయడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి 12th వన్, మీరు మెయిల్స్ అయితే సెండ్ చేయాలి దీంతో, అంటే మెయిల్స్ సెండ్ చేయడానికి బెటర్ ఫీచర్ అన్నట్టు. ఇది మీరు జస్ట్ చెప్తే చాలు మెయిల్స్ అయితే సెండ్ అయిపోతాయి. ఇది మీకు హే గూగుల్ సెండ్ మెయిల్ అన్నారనుకో ఎవరికి సెండ్ చేయాలో ఆ మెయిల్ అడుగుతుంది, లేకపోతే మీరు సెట్ చేసుకోవచ్చు దాంట్లో ఏ మెయిల్కి సెండ్ చేయాలనేది. ఆ మెయిల్కి డైరెక్ట్ మీరు ఏ మెసేజ్ చెప్తే ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇది ఇంకో ఫీచర్, ఇది సేమ్ దానిలాగానే. ఇంకోటి మీకు చెప్పాను ఆల్రెడీ, మీ ఫోన్ అయితే అన్లాక్ చేసుకోవచ్చు హే గూగుల్ అని. దాంట్లో ఒక స్మార్ట్ డివైస్ యాప్ అనే ఒకటి ఉంటుంది, అదొకటి ఇన్స్టాల్ చేసుకున్నారనుకో, మీరు అన్లాక్ ద డివైస్ అని చెప్పకపోయినా మీ వాయిస్ తోటి డైరెక్ట్ అన్లాక్ అయిపోతుంది అన్నట్టు. హే గూగుల్ అని చెప్పారనుకో మీ వాయిస్ తోటి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి అన్లాక్ అయిపోతుంది, వేరే వాళ్ళు చెప్తే ఆన్ కాదన్నట్టు. మీరు వాయిస్ అంటే క్లారిటీగా సేమ్ అప్పుడు ఎట్లా అన్నారు ఇప్పుడు అట్లా అంటే ఓపెన్ అయిపోతుంది, కొంచెం డిఫరెంట్గా అంటే కాదు అది. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసి 14th వన్. 14th వన్ మీరు పొద్దున్న లేవడానికి అలారం పెట్టుకుంటారు కదండి, ఇది దీంతో అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. జస్ట్ మీరు హే గూగుల్ సెట్ అండ్ అలారం ఫర్ 9 PM అన్నారు అనుకోండి, చూసారు కదా ఆల్రెడీ సెట్ అయిపోయింది నేను మీకు చెప్తా అంటేనే, ఇదైతే సెటప్ అయితే అయిపోతుంది మీకు చెప్తా అంటేనే అయిపోతుంది. ఇదైతే దీంట్లో నేను ఏది చెప్తా అంటే అది, ఇది మీకు బెటర్ ఫీచర్ అన్నట్టు. ఏదైనా టైంకి మీరు ఊకే దాన్ని క్లాక్ సెర్చ్ చేసి చేసే విధానికన్నా దీన్ని అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఫీచర్ వచ్చేసి ఇది చాలామందికి ఉపయోగపడేదే, జస్ట్ మీరు బయట జరిగే విషయాలు తెలుసుకోవాలంటే మీరు న్యూస్ అయితే చూస్తారు కదా, దీంట్లో కూడా సేమ్ అంతే, గూగుల్ అసిస్టెంట్ తోటి టెల్ మీ ద న్యూస్ అన్నా లేకపోతే తెలుగు న్యూస్ అయినా మీరు గూగుల్ హోమ్లో యాడ్ చేసుకోవచ్చు న్యూస్ ఏ టైప్లో కావాలనేది. ఇంకా మీరు ఇలా అలెక్సాతో కూడా చేసుకోవచ్చు, అట్లా అలెక్సాలో అయితే మీరు తెలుగు న్యూస్ అయినా హిందీ న్యూస్ అయినా ఏ న్యూస్ అంటే ఆ న్యూస్ మీకు దీంట్లో వస్తుంది అన్నట్టు, ఆ న్యూస్లో అయితే పెట్టుకుని మీరు చేసుకోవచ్చు. ఇదైతే లాస్ట్ ఫీచర్ అన్నట్టు మీకు గూగుల్ అసిస్టెంట్తో తీసుకోవడానికి. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన ఇంకా ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, దాంట్లో కూడా ఫాలో కావండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ నుంచి అయితే మీరు ఫాలో కావచ్చు. చూసారుగా సెటప్ అయితే కొంచెం చేంజ్ చేశాను, ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.